సో ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. హౌ గెట్ ఆపర్చునిటీ, ఎలా వచ్చింది, అసలు ఏంటి ఆ సినిమా? నేను యాక్సిడెంటల్ యాక్ట్రెస్ అండి. ఓహో, అంటే అసలు అనుకోకుండా వచ్చినా నేను. నేను ఎంబీఏలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో జనరల్ ఇట్లనే నార్మల్ మేకప్ లేకుండా ఇట్లా హెయిర్ లీవ్ చేసి చిన్న బొట్టు పెట్టుకుని ఇట్లా జస్ట్ నార్మల్ గా అందరు అమ్మాయిలు ఇట్లా పెడతారు పిక్స్, అట్లా కాకుండా మేకప్ లేకుండా పెట్టిన. లైక్ డైరెక్టర్ నచ్చింది, డైరెక్టర్ కి నచ్చింది ఇలా ఒకటి ప్రాజెక్ట్ అనుకుంటున్నాం చేస్తారా అంటే. అని అసలు యాక్ట్రెస్ ని కాదండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, నేనే ఎందుకంటే నా క్యారెక్టర్ కి మీరు చాలా దగ్గరగా ఉన్నారు, మీరే చెయ్యాలి అన్నారు. నేను చెప్పిన ఆల్రెడీ నాకు యాక్టింగ్ రాదు, ఏం రాదు, మీ ఇష్టం, మీరు రిస్క్లు ఉంటారు, నేను చేయించుకుంటానమ్మా, నాకు చాలా దగ్గరగా ఉన్నారు, మీరు సెట్ అయిపోతారు గీతా అనే క్యారెక్టర్ కి. అండ్ గీతా మా మదర్ నేమ్, సో లక్ అట్లా స్టార్ట్ అయింది. అండ్ హౌ గట్ అది అట్లా ఆపర్చునిటీ వచ్చింది. అండ్ టెన్స్ ఉంటుంది కదా, అంటే ఇప్పటి వరకు యాక్టింగ్ చేయలేదు, గుబుల్ గుబుల్ ఉంటుంది. అంటే హీ మేడ్ మీ వెరీ ఫ్రీ అన్ ఏమన్నారంటే, ఇది నీ ఇల్లు, హీఈస్ యువర్ బాయ్ ఫ్రెండ్, ఫీల్ అవ్వు, ఓకే, ఫీల్ అయ్యి నువ్వు స్నేహవి కాదు, నువ్వు గీతావి, ఓకే, ఫీల్ అయ్యి చేయమన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఓకేనా, అంత బాగా జరిగిందా లేకుంటే? నేను చేస్తున్నప్పుడు అక్కడ పగ్గలు పడి నవ్వుతున్నారు అందరు, డిఓపి ఇంకా డైరెక్టర్, దే వాస్ సో హ్యాపీ, చాలా చాలా హ్యాపీ ఉండే. అక్కడ నుంచి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ విశ్వక్ సేన్, ఐ స్టిల్ రిమెంబర్. నెక్స్ట్ సుధాకర్, నందిని రెడ్డి మ్యామ్, వీళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది మీ ఫిల్మ్, మీరు బాగా నాచురల్ గా ఉన్నారని. చాలా హ్యాపీ అనిపించింది, అంటే నేను ఇంతకు ముందు ఏం చేయలేదు అందరిలాగా, నేను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు. అంటే ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, చాలా హ్యాపీ ఉంది నాకు ఇట్లా చేయడం ఫిల్మ్ లో. గ్రేట్ వర్క్, మీరు బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్స్ వచ్చినప్పుడు మస్తు అనిపిస్తుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే వి ఫీల్ పాజిటివ్ కూడా కదా. అండ్ కమింగ్ టు లేటర్ ఆన్, నీకు ఈ పుష్పట్ వచ్చింది ఈ మూవీస్ లో, సుకుమార్ సార్ ట్రైలర్ లాంచ్ కి వచ్చిన్నారు, రాజగారు అన్నవారు చూసి అందరు అమ్మాయిలు అందరు రండి ఆడిషన్ కి అని ఏడిస్ తో చెప్పించాను. ఓకే, నేను అనుకున్నా ఓకే లెట్స్ గివ్ ఎ ట్రై, వెళ్ళిన ఆడిషన్ ఇచ్చిన, ఆఫ్టర్ 2 మంత్స్ కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయినారు, ఇట్లా మళ్ళీ లుక్ టెస్ట్ విత్ మళ్ళీ డైలాగ్స్ అన్ని చూసుకోవడానికి రండి అన్నారు. నేను అసలు షాక్, ఆ రోజు నిద్ర రాలేదు అసలు. మమ్మీ లేపినా గీతమ్మా ఏం గుబుల్ అవుతుంది. అండ్ సేమ్ సీతారామం కూడా అంతే, సీతారామం కి ఆడిషన్ లేదు, డైరెక్ట్ హను సార్ రాజవరణ గారు చూసారు, హి రియల్లీ లవ్డ్ అవర్ ఫిల్మ్. వెళ్ళినప్పుడు కూడా లుక్ టెస్ట్ కి వాస్ సో ఎక్సైటెడ్, అసలు ఎలా చేశారు మీరందరు కొత్త వాళ్ళు, ఎంతో కష్టపడితే కానీ సినిమాలు రావు, మీరు అట్లా టక్కున చేసినారు, ఎట్లా చేసినారు అని. రియల్లీ థరోలీ ఎంజాయ్ చేసింది నేను సీతారామం, బాగా అంటే ఎక్కువ చూపించడం కూడా ఇట్ ఇస్ అలా చూపించారు కదా, సో నేను చాలా హ్యాపీ అసలు, బికాస్ దుల్కర్ ఇస్ మై క్రష్. ఇంకా కొన్ని సీన్స్ ఉంటే బాగుండు అనిపించింది. పార్ట్ 2 అది చేద్దాంలే. ఎస్, హౌ డు యూ ఫీల్, లైక్ ఎట్లా అనిపిస్తుంది దుల్కర్ సల్మాన్ గారితో చూసి? అండ్ కొంచెం టెన్స్ కూడా అవుతుంది కదా, అట్లా ఫుల్ టెన్స్, ఫుల్ షాక్ లో ఉన్నా నేను, అంత దగ్గర దగ్గరగా చూస్తుండే కదా, చాలా హ్యాపీ. డైలాగ్ మర్చిపోయినావా? అసలు డైలాగ్ మర్చిపోలేదు. ఏం మర్చిపోలేదు, మర్చిపోలేదు. మై డైలాగ్స్ ఆర్ లైక్ దిస్,